యాక్చువల్లీ డెఫినెట్లీ సార్ చెప్తున్నట్టు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే దీనికి మామూలుగా ఏదైనా షూట్ చేసినప్పుడు మనకి ఏదైనా హౌస్ కావాలన్నా ఏదైనా కావాలన్నా రిఫరెన్స్కి షూటింగ్కో ఇస్తారు. ఇప్పుడు సీఎం ఆఫీసును సీఎం రూము మనకి షూటింగ్ ఇవ్వరు. సో కంపల్సరీ ఒక్క సీన్ ఉన్నా ప్రతిదీ సెట్ వేయాల్సిందే. ఒక చిన్న సీన్ ఉన్నా దాన్ని సీఎం ఆఫీస్ ఇది అసెంబ్లీ ఇది కంపల్సరీ ఇలా. సో వాజ్ ఇట్ సార్ అంటే ప్రతి ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా కేర్ తీసుకున్నారు మీరు. ఆర్ట్ డైరెక్టర్ అంటే సాబు గారి అసిస్టెంట్ అండి సురేష్ అని. అంటే ప్రతిదీ డీటెయిలింగ్ అసలు 1.5 ఇయర్ నుంచి పాప ఇదే సినిమా మీద ఉన్నాడు. రెండో సినిమా కూడా చేయలే అంత ప్రయాణం అంత ప్రెజర్ తీసుకోడు. సో అసెంబ్లీ అనగానే ఫస్ట్ ముందేమో అంటే ఎక్కువ రోజులు షూట్ చేయలేం కదా, మాక్సిమం 1 వీక్ షూట్ చేయగలం. బట్ 1 వీక్ అంత సెట్ అనేది తప్పు వేయటం. సో ఎక్కడో చోట రియల్ లొకేషన్కి వెళ్ళాము. సో ఎక్కడైనా వేరే స్టేట్స్లో ఏదన్నా అసెంబ్లీలు ఏదన్నా క్లోజ్ అయిపోయి అంటే కొత్త అసెంబ్లీలోకి షిఫ్ట్ అయిన స్టేట్స్ కొన్ని ఉన్నాయి. భోపాల్లో ఒకటి, కేరళలో ఒకటి. ఇప్పుడు పాత అసెంబ్లీలు మళ్ళీ కొత్త అసెంబ్లీలోకి షిఫ్ట్ అయ్యారు, పాత ఖాళీ ఉన్నాయి. బట్ ఎక్కడో అక్కడికి వెళ్దామని వెళ్ళి చూస్తే అసలు ఎక్కడో మన నేటివిటీ లేదు. సో అతనే వచ్చి పాపం ఇబ్బంది పడేవాడు. ఓ పని చేయండి సార్, అక్కడ అక్కడే ఒక 10 డేస్ తీసుకోండి, కొంచెం మారుస్తాను లేదా సెట్ వర్క్ అని. వాళ్ళేమో దాన్ని అలా ఉంచేస్తున్నారు, దాన్ని ప్రాపర్టీ లాగా, దాన్ని ఏమి పాటు చేయకూడదండి, షూట్ చేసుకుని వెళ్ళిపోండి అని అన్నారు ఒకళ్ళు. కష్టం లేనుకొని లాస్ట్కి సెట్కి దిగాం. ఇక అతను డీటెయిలింగ్ అసెంబ్లీ సెషన్స్ టీవీలు అన్నీ చూసుకొని ఇంకొంచెం అందంగా ఉండటం కోసం ఇంకేం యాడ్ చేయొచ్చు. అసలు అతను చేసిన పాపం రీసెర్చ్ ట్రెమెండస్. ఫ్రేమ్ ఫ్రేమ్లోనూ ఆ బ్యూటీ కనిపిస్తుంది.